అయినా కనీసం కలిసి రండిరా. కలిసి ఉంటున్నారు చెప్పండి ఈరోజు అన్నదమ్ములు, కలిసి రండని పిలుస్తున్నాడు. చనిపోయే ముందు జీవిత సత్యాలు చెప్తున్నాడు. మనమైతే ఏం చెప్తామండి? మనమైతే ఏం చెప్తాం చెప్పనా? వయసు అయిపోయిన పెద్దమ్మలు, పెదనాళ్ళు, తాతయ్యలు, తాతమ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు ఏం చెప్తారు చెప్పనా? మా సైడ్ చెప్తారు, మరి మీ సైడ్ ఏం చెప్తారో తెలియదు. కానీ ఒరే మీ తాతయ్య పేరే ఇట్టమరా నీకు అని, తాతయ్య పేరు పెడితే ఏం చేశారంటే తాతగారు రికార్డు చెప్తారు. ఎంత పొడుగు రికార్డ్! ఆ రికార్డులో తాతయ్య గారు ఏం చేసేవారంటే, మీ తాతయ్య గారు రెండు కంచాలు తినేసేవాడు తెలుసా అంట. మా తాతయ్య రెండు కంచాలు తినేసండి. ఇప్పుడు నాకు చెప్తే ఇప్పుడు నేను ఎన్ని తినాలి? ఆయన రికార్డు బదులు కొట్టండి, మూడు తినాలి. నేను పని పాట లేకుండా యవనస్తులు అడ్డదిడ్డంగా తింటే వాళ్ళ ఆకారాలు ఎలా తయారవుతాయి? ఇలాగే ఒకడు పని పాట లేకుండా అడ్డ తిన్నవాడు యాంకులు ఎదరకొచ్చేసింది. యవనస్తులు చెప్తున్నాను, సామెతలు ఏముంది చెప్పినా, యవనస్తులకి వాళ్ళ బలం ఫిట్నెస్, వాళ్ళకి బ్యూటీ అని ఉంది భయం. పని లేకుండా తినిన, తిండికి తగ్గ పని లేకపోయినా యవనస్తుల యొక్క ఆకారాలు మారిపోతాయి. ఇలాగే చెప్తారు సోదుకబుర్లు. ఏమని చెప్తారు? మీ తాతయ్య ఇంత తినేవాడు, మీ తాతయ్య ఇంత తినేవాడు, మీ తాతయ్య ఒక కోడిని తినేసేవాడు తెలుసా అని. అంటే మా తాతయ్య ఇలా తినేసేటప్పుడు నేను తినేస్తే ఒకడు ఇలాగే పెరిగిపోయాడు. సైల్ పెరిగిపోయింది, ఎదరు పెరిగిపోయింది, మొత్తం పెరిగిపోతాన్ని పెళ్లి చూపులు తీసుకెళ్తే ఆ పెళ్లి చూపులు కానీ తీసుకెళ్ళిన వెంటనే పెళ్లి కూతురు తాలికోలు ఆడి దగ్గరికే వచ్చి పెళ్లి కొడుకు ఇంకా రాలేదా అని అడిగారంట. ఆడనే కాడు ఏమైపోయా, బిల్డింగ్ ఎక్కి దూకేళ్ళంతే ఆడనే అడిగారు. ఎంత బాధాకరం చెప్పండి. నేను అడుగుతున్నాను, ఇలాంటివి చెప్పకండి. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, మన పెద్దరికి మన వెనకాల ఉన్న వారికి విలువలు నేర్పాలని చెప్తున్నాడు యాకోబు. మరికొంతమంది ఎక్స్ట్రీమ్ బామలు ఉంటారు, వీళ్ళని చెప్తారు చెప్పనా? అరే మీ తాతయ్య నీ వయసులో ఉన్నప్పుడు చెప్పనా అంటారు. చెప్పంటే మీ తాతయ్యకి నలుగురు మెయింటైన్ చేసేవాడు తెలుసా, ఆ ఈదులో ఒకరు, ఈదులో ఒకరు, ఆ ఈదులో ఒకరు, ఇలాంటివన్నీ చెప్పాడుకి మా తాత పేరిట్టే కాబట్టి మా తాత కనీసం నలుగురిని మెయింటైన్ చేశాడంటే ఈడేమనుకుంటాడు? ఇలాంటివి చెప్పొచ్చా మనవాళ్ళకి, మనవరాళ్ళకి? మీ తాతయ్య బాగా తినేవాడు, మీ తాతయ్య బాగా తిరిగేవాడు, ఇదే ఈ సీనియారిటీయే, తగలెట్టే సీనియారిటీ. యాకోబు చూడండి, యాకోబు చెప్తున్నాడు, ఇదిగో నా జీవితంలో సేదేంటో తెలుసు, మంచేంటో తెలుసు, కీడేంటో తెలుసు, మేలేంటో తెలుసు. దేవుడితో ఉంటే లైఫ్ ఎలా ఉంటుందో తెలుసు, దేవుణ్ణి అడ్డు పెట్టుకుని అబద్ధాలు ఆడితే ఆ సొరకలు ఎలా ఉంటాయో తెలుసు. అన్నీ చూసి చెబుతున్నాను రా, ఒరే పెద్దోడా రూబేను జాగ్రత్త అని. నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మని నేను సరిగా పట్టించుకోలేదు. రూబేన వాళ్ళ అమ్మగారు ఎవరండి? రూబేన వాళ్ళ అమ్మగారు ఎవరు? జీకే పెట్టి చెప్పను. సావిత్ర ఎవరు చెప్పు? రూబేన లేమ్మా, లేమ్మని సరిగ్గా పట్టించుకోలేదు, లేమ్మని సరిగ్గా పట్టించుకున్నాడు యాకోబు గారు. ఎంతసేపు ఆ వయసు ఉన్నప్పుడు లవ్ స్టోరీ లవ్ స్టోరీ అని తిరిగివాడు ఎవరు వెనకాల? రూబేన్ గారి పిన్ని, లేయా గారి చెల్లి, ఆవిడ వెనకాలే తిరిగేవాడు. ఎంతసేపు పిల్లల పుడుతున్న టైంలో కూడా లేయమ్మను పట్టించుకోలేదు. అలాంటి టైంలో ఆ తల్లికి లేయమ్మ ఎవరైతే ఉందో ఏడ్చింది, 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 ఏడ్చింది. ఆ ఏడుపు ఎంత ఏడ్చిందంటే పరలోకమందున్న దేవునికి వినబడేంతగా ఏడ్చింది. దేవా, ఏదో మా నాన్న యొక్క ఎత్తుగడల వలన కూతుర్ని వదిలించేసుకుంటే చాలని స్వార్థపూరితుడమైన మా నాన్న చెల్లిని చేసుకోబోయి నన్ను చేసుకున్న అర్థం చేసుకోలేని భర్త ఈయన, ఈ రెండిటి మధ్య నలిగిపోయి ఏడుస్తున్నాను ప్రభువా. నా మొరను వినన్నప్పుడు ఆ మొరకి జవాబుగా పుట్టిన కొడుకే రూబేన్. అసలు రూబేన్ అంటే పేరుకు అర్థం మనకు తెలుసు, చూసే దేవుడు. రూబేన్ అని అర్థం, ఇదిగో నా దేవుడు నా మొరను చూసి నాకు ఇచ్చిన బిడ్డ. మరి రూబేన్ నీకు విషయం చెప్పాలి, మీ అమ్మగారిని నేను సరిగ్గా పట్టించుకోలేనప్పుడు, నీ తల్లిని నేను సరిగ్గా చూడలేనప్పుడు, నా వయసులో మీ పిన్ని చుట్టూ నేను తిరుగుతున్నప్పుడు, నాకు జీవిత సత్యం అర్థం కాలేనప్పుడు,
నువ్వు పుట్టావని వినబడినప్పుడు ఆ రోజు నేను పులకించిపోయాను. నేను ఏమనుకున్నాను తెలుసా? పెద్దోడుగా నువ్వు పుట్టినప్పుడు, నా ఇంట్లో కొడుకుగా నువ్వు పుట్టినప్పుడు నేను ఏమని నా లైఫ్లో నేను ఏమని ఆలోచించుకున్నాను నీకు చెప్తున్నాను విను. నీ లైఫ్ ఏదో ఊహించుకున్నాను, కానీ నువ్వేదో చేసావురా. ఏం చేశాడట? చనిపోయే ముందు పెద్ద అని చెప్తున్న మాటలు ఏం చెప్తున్నాడు చూడండి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడివి. రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడు అంటే దాని ఆ మాటకు అర్థం ఏంటండి? రేపొద్దున్న నేను చనిపోతే ఈ కుటుంబానికి తండ్రి తర్వాత తండ్రి ఎవడైనా ఉన్నాడు అంటే నా కొడుకుగా నువ్వే. నేను వెళ్ళిపోతే మరలా నా కలలను పండించేవాడు ఎవడైనా ఉన్నాడంటే నువ్వు పెద్దోడివి. ఇస్రాయేలీల్లో జ్యేష్ఠులంటే చాలా పెద్ద విషయం. నాన్న తర్వాత నాన్నంత తోడు పెద్దోడు, నాన్న తర్వాత కుటుంబానికి పెద్ద దిక్కు. నువ్వు పుట్టినప్పుడు నా కొడుకు పుట్టాడని ఊరు వారా సంబరపడిపోయాను. నా పెద్ద కుమారుడు అనుకున్నాను, ఇంకా నా ఔన్నత్య అతిశయం అనుకున్నాను, నా బలాతిశయం నీవే అనుకున్నాను. కానీ నువ్వేమైపో చెప్పిన నా టార్గెట్ని నువ్వు రీచ్ అవ్వలేకపోయా. ఎన్నో గోల్స్ పెట్టుకున్నాను నీ మీద. నువ్వు పుట్టినప్పుడు ఉయ్యాల్లో నీ పాటలు నేను వింటున్నప్పుడు నా కొడుకు పుట్టాడని మురిసిపోయాను. నువ్వు పుట్టిన వెంటనే నేను ఎన్నో కలలు కన్నాను. నా బలము, నా అతిశయము, నా ఔన్నత్యము, నా బలాతిశయము, నా భవిష్యత్తు, నా ప్రతీక అని ఎన్నో చెప్పుకున్నాను. నా కలలన్నీ నీలగార్చేసావు కదరా. నేను మాట చెప్పనా, ఈ డ్రీమ్స్ ఒక్క యాకోబ్కే కాదండి, పిల్లలను కన్నా ప్రతి తల్లిదండ్రులకు ఉంటాయి. గుర్తుపెట్టుకో, ఇది ఒక యాకోబే కాదు, బిడ్డలకు కానీ ఏ తల్లిదండ్రులకైనా ఈ యొక్క టార్గెట్స్ ఉంటాయి మన పట్ల. నాకు బిడ్డలు పుట్టారని, నా కూతురు పుట్టిందని, కొడుకు పుట్టారని, వాళ్ళని ఇలా చూడాలని, ఇలా ఔన్నత్యంగా ఉండాలని, ఇలా బలాతిశయంలో ఉండాలని, ఈ సొసైటీలో నా బిడ్డలు నాకు ఒక డిగ్నిటీ తేవాలని వాళ్ళు ఎన్నో కలలు కంటారు. మన కరినప్పుడే ఆ కలలన్నీ నీరుగా వచ్చేటట్టు రూపే ఏం చేశాడు? నీళ్ల వలె సంచలుడువై నువ్వు అతిశయం పొందావు. నువ్వు ఎంత గర్వాంతుడు అయిపోయావంటే నేను ఏం మాట అనకూడదురా అన్నాడు. నేను అనకూడని, ఊహించకూడని నా గుండెల్లో బల్లం పోట్లాంటి పోటు దించేసి, అసలు ఏ తండ్రి భరించలేని పని చేసావు. నువ్వు పిన్ని వరసైన నా మంచం మీదకి ఎక్కావు కదరా అన్నాడు. యాకోబు గారికి వేరొక భార్య ఉంది కదండి. ఆ యాకోబు గారి వేరొక భార్య ఎవరైతే ఉందో ఆమెతో ఈ పెద్ద కొడుకు చేయరాని కార్యం చేశాడు. ఏమైపోతాడండి ఆ తండ్రి? అది వావా వరస తర్వాత ఏంటి అవన్నీ పక్కన పడేయండి, కానీ వాళ్ళ నాన్న యొక్క కలలన్నీ పక్కన పెట్టి కామతురత గలవాడై తన డ్రీమ్స్ అన్నీ డిస్ట్రాయిడ్ చేశాడండి రూబెన్. నాశనం చేసి పడేశాడు, తన కళలన్నీ నేరగార్చాడు. ఏడుస్తున్నాడు యాకోబు, ఇదిగో నువ్వు అవినత్యం అనుకున్నాను, అతిశయం అనుకున్నాను, బలం అనుకున్నాను, నువ్వు గర్వాంధుడు అయిపోయి అతిశయం పొందావు, నీళ్ళవలే మారిపోయావు, నీ తండ్రి మంచం మీదకి ఎక్కావు. చనిపోయే ముందు నా కళలు కలలుగానే ఉండిపోతాయి అనుకున్నాను. చనిపోయే ముందు నీ జీవితాన్ని బట్టి అసంతృప్తితో చనిపోతాను. తల్లిదండ్రులు నేను మాట్లాడితే చెప్పండి, వాళ్ళకి పెద్ద పెద్ద పేర్లు మనం తేకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ గుండెల్లో మాత్రం గాయాలు తేకండి. వాళ్ళు చచ్చిపోయే ముందు బెంగెట్టుకుని చచ్చిపోతారు. మన పెద్ద పెద్ద చదువులు చదవకపోయిన తర్వాత విషయమేమో, కానీ వాళ్ళ కళలకు కళలు పండించడానికి బదులు వాళ్ళ గుండెలు మండించామో గుర్తుపెట్టుకోండి, అది మన భవిష్యత్తుకి మంచిది. యాకోబు నేర్పిస్తున్నారు, భక్తుణ్ణి ఏడిపించారు, నేడో రేపో సుఖముగా దేవుని ఎత్తుకు పోవలసిన ఆయన అసంతృప్తితో తన పెద్ద కుమారుడి విషయంలో నలిగిపోతాడు. ఏడ్చాడు, ఏడ్చాడు, ఏడ్చాడు. నా కలలను పండిస్తాడనుకున్నవాడు కలలు నీరుగా అర్చేశాడు. ఎవరున్నారబ్బా అని ఎదురు చూశాడు.
ఆ 12 మంది కొడుకుల్లో పెద్ద కుమారుడిగా ఎవరైతే ఉండాలనుకున్నాడో ఆ కొడుకు ఉండలేకపోయాడు. అసలు పెద్దోడే కానీ అందరికన్నా చిన్నోడైన ఒక వ్యక్తి తెర మీద వచ్చాడు. ఆ వ్యక్తి అంటాడు, రూబేను నెరవేర్చలేని కలలన్నీ నాన్న నేను నెరవేరుస్తాను. అన్నయ్య చేయలేని నిలదొక్కలేని ఆ పెద్దరికాన్ని కనిష్ఠుడైనా నేను నిలదొక్కుతాను నాన్న అని తెర మీద వచ్చాడు. ఎవరా కొడుకు? మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం, ఇశ్రాయేలినకు తొలుసూరు కుమారుడై రూబేను కుమారుల వివరములు ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పొరుపును తాను అంటుపరుచునందున అతని జన్మ స్వతంత్రపు హక్కు ఇశ్రాయేలు కుమారులైన యోసేపు కుమారులకి ఇవ్వబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగాను దాఖలు చేయబడలేదు. రికార్డులో లేడేమో కానీ రికార్డెడ్గా ఎవరు పెద్ద కుమారుడు అయిపోయాడట? యోసేపు. నేను అడుగుతున్నాను, రూబేనులో లేనిది యోసేపులో ఉన్నదేంటి చెప్పండి? నేరుగా మిమ్మల్ని అడుగుతున్నాను, రూబేనులో లేనిది యోసేపులో ఉన్నదేంటి? క్యారెక్టర్.